ఆలోచించి నిర్ణయం తీసుకోండి. నాయకుడు అనేవాడు ప్రజల మధ్య ఘర్షణ జరిగితే నివారించగలిగేవాడు ఉండాలి. గొడవల్ని పెంచేవాడు నాయకుడు కాదు, గొడవల్ని తగ్గించేవాడే నాయకుడు, గొడవల్ని మినిమైజ్ చేసేవాడే నాయకుడు. జనసేన అందరూ విరుచులు పడిపోతారు. జనసేన అంటే వైసీపీ నాయకులు 175 స్థానాలకి 175 కొట్టేస్తాం, అన్ని పార్లమెంట్ స్థానాలకి 100కి 100% కొట్టేస్తాం, ఒక్క సీటు కూడా సరిగ్గా నిలబెట్టుకోలేని జనసేన ఏం పార్టీ అని చెప్పి వెటకారం చేశారు మీరందరూ. మీరు బలవంతులు కదా, మీ దగ్గర వేలాది కోట్లు ఉన్నాయి కదా, లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి కదా, అక్రమంగా ఇసుకలు దోచేస్తున్నారు కదా, సిమెంట్ కావాలని చెప్పేసి మొత్తం ఒక్క భారతీయ సిమెంట్స్కి వెళ్ళేలాగా మీరు సిమెంట్ కాంట్రాక్టులను తీసుకున్నారు కదా. ఏమీ లేని ఒక చిన్నపాటి వారాహి బండేసుకొని రోడ్డు మీదకి వస్తే మీకు ఎందుకంత భయం? వైసీపీ నాయకులకి దేనికంత భయం? అంటే మన దగ్గర ఏదో ఉంది. ఏముంది మన దగ్గర? జనసేన దగ్గర ఏముంది? మన గుండెల్లో తెగింపు, మన గుండెల్లో ధైర్యం, మన గుండెల్లో ప్రేమ, మన గుండెల్లో అన్యాయం చేస్తే తిరగబడే సత్తా ఉంది, నిలదీసే శక్తి ఉంది మన దగ్గర. అన్ని సమాజంలో అందరినీ కలుపుకెళ్ళే ప్రేమ గుణం ఉంది మన దగ్గర. అలాగే మొన్న ఈనాడుకి ఇంటర్వ్యూ ఇస్తాం, ఈనాడుకి ఇంటర్వ్యూ ఇస్తా, ఒకటే అడిగా ఇన్ని దౌర్జన్యాలు చేస్తున్నారు, ఈ పరిస్థితి ఎలా ఉంది అని అంటే నేను వాళ్ళకి మీ దృష్టికి కూడా నేను తీసుకొస్తున్నాను, ఆ ఇంటర్వ్యూలు చెప్పినవి కూడా కొంచెం చెప్తున్నాను మీకు. మనకు అన్నం పెట్టే రైతు ఉభయ గోదావరి జిల్లాలు మన ఆంధ్రప్రదేశ్కి అన్నం ఇచ్చే కుండది, అన్నం పెట్టే ఇది జిల్లాలు ఇవి, రైస్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అన్నపూర్ణ ఇది, డొక్కా సీతమ్మ పుట్టిన నేల ఇది, ఆర్థర్ కాటన్ ద్వారా మనందరికీ జీవాన్నిచ్చిన నేల ఇది. ఆయన పాప ఒక రైతు ప్రతి బస్తాకి 75 కేజీల బస్తాకి రైతాంగం చెప్పింది మాకు 1530 రూపాయలు గిట్టుబడి ధర కావాలి. నేను రైతాంగం కోనసీమ రైతు పరిరక్షణ సమితి వాళ్ళతో మాట్లాడుతుంటే కష్టపడి పనిచేసి వాతావరణం అనుకూలించి అన్నీ సవ్యంగా గవర్నమెంట్ కనీస మద్దతు ధరిస్తే పంటకి 10,000 నష్టం వస్తుంది. ఇది అన్నీ సవ్యంగా ఉంటే కౌలు రైతుకి 20,000 నష్టం వస్తుంది. రైతాంగం అడుగుతున్నారు మేము ఎందుకు చేయాలి వ్యవసాయం అంటే మాకు వేరే దారి లేదు. ఎప్పటికప్పుడు షావుకారుల దగ్గర కొంత డబ్బులు తీసుకుంటాం, పెద్దల దగ్గర కొంత నిలబడతారు. మేము అడిగేది కనీసం మద్దతు ధర ఇమ్మంటే ధాన్యం పండించే రైతు, ధాన్యం పండించే రైతు నష్టాల్లో కూరుకుపోతా ఉన్నాడు. పంట కాలవల్లో సరిగ్గా సిల్ట్ తీగిపోతే చివరిగా ఉండే పంటలకి నీరు అందట్లేదు పొలాలకి, డ్రైనేజ్ కాలవల్లో పూడికలు తీయలేకపోతే మొత్తం మురుగు నీరుతోటి అటు ఇటుకు అక్కడ మొత్తం పాడైపోతుంది. వీటికి ఖర్చు అయ్యేది కాదు, ఒక్క అవకాశం ఒక్క అవకాశం. మరి ఒక్క అవకాశం ఒక్క అవకాశం ఒక అవకాశం అని అడిగితే రైతాంగాన్ని ఈ రోజున కంట తడబెట్టించారు. రైతాంగం సంపూర్ణంగా నిలబడింది. వైసీపీకి ఓటేసిన రైతాంగం కూడా నన్ను కలుస్తా ఉన్నారు, మేము పొరపాటు చేశాం, మేము తప్పు చేశాం. నేనేమడుగుతున్నానంటే పవన్ కళ్యాణ్ కానీ జనసేన కానీ వస్తే రైతుల అకౌంట్లో డబ్బులు ఎలా పడుతున్నాయి, జనసేన గళమెత్తితే లాయర్ అకౌంట్లో డబ్బులు ఎలా పడుతున్నాయి,
జనసేన గొంతెత్తితే రోడ్లు ఎలా గుంతలు కూడుస్తున్నారు? అంటే ప్రశ్నించేవాడు, పోరాటం చేసేవాడు బలమైన ప్రతిపక్షం లేకపోతే అధికార పక్షం అహంకారంతో తలెత్తి కొట్టుకుంటుంది. మీరు అర్థం చేసుకోవాల్సింది, జనసేన అన్ని పక్షాలకి పోరాటం చేస్తా, రైతాంగానికి పోరాటం చేస్తా ఉంటే డబ్బులు పడతా ఉన్నాయి, కానీ ప్రతిసారి నేను అన్ని చోట్లకి రాలేను కదా, ఎన్ని ఊర్లను తిరగగలను నేను కూడా. ఇది ఒక పాలసీ అయి ఉండాలి. నేను కోరుకుంటుంది వచ్చే ఎన్నికల్లో జనసేన పక్షాన కోనసీమ రైతాంగం మీరు నిలబడండి. ఇప్పుడున్న రైతు భరోసా కేంద్రాలని నిజమైన రైతు భరోసా కేంద్రాలుగా చేస్తాం, రైతుకి భద్రత కల్పించే కేంద్రాలుగా చేస్తాం. ఇప్పుడున్న రైతు భరోసా కేంద్రాలు ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పి వెళ్తే సరైన ఎంప్లాయీస్ ఉండరంట లోపల, తేమ కొలిచే మెషిన్ ఒకటో ఉంటుంది, మనకి లోడ్ ఎక్కించడానికి తీయడానికి కళాశీలు ఉండరు, లేబర్ ఉండరు, రైతు కష్టపడిపోకపోయి అన్నీ చేస్తే వాళ్ళు అడుగుతుంది ఏంటంటే ప్రతి బస్తాకి కనీసం 100 రూపాయలు కమిషన్ ఇవ్వమాట. కష్టపడి పండించిన రైతుకి రైతు భరోసా కేంద్రాల్లో 100 రూపాయలు మాకు లంచం ఇవ్వు, అది కూడా ఏదో ఫోన్ నెంబర్ ఇస్తారంట, ఆ ఫోన్కి నువ్వు ఫోన్ పే చేయి మాకని. ఇంత అడ్డగోలుగా దోపిడీ జరుగుతుంటే అన్నం పండించే రైతు ఏడుస్తున్నాడు, కౌలు రైతు చచ్చిపోతా ఉన్నాడు, కానీ మధ్య దళారీలు ఎక్కడో కాకినాడలో కూర్చొని బస్తాకి 100 రూపాయలు సంపాదిస్తాడు. మరి మాట్లాడకపోతే ఎట్లా? అందుకని వచ్చే ఎన్నికలు ప్రతి రైతు మీరు ఆలోచించుకోండి, మీ కాలువల పుడికల దగ్గర నుంచి, డ్రైనేజ్ కాలువల పుడికల దగ్గర నుంచి, పంట కాలువల్లో సిల్ట్ తీయడం దగ్గర నుంచి, నేను బేసిక్గా నేను ఒక చిన్నపాటి ఉద్యానవన రైతునని చెప్పగలను. నేను మాకు కమతా ఉండేది మొగల్తూరులో, కష్టాలతోటి అమ్మేసేవారు దాన్ని, అందుకని నాకు రైతు కష్టం తెలిసిన వాడిని. అందుకని అలాంటి రైతుకి నేను చెప్తా ఉన్నాను, ఉభయ గోదావరి జిల్లాలు పచ్చదనంతో కళకళలాడి వెళ్ళే వరకు ఈ గోదావరిని అంటిపెట్టుకొని, ఈ నేల మీద గోదావరి అంటిపెట్టుకుని ఎలా ఉంటుందో పవన్ కళ్యాణ్ కూడా ఈ గోదావరి జిల్లాలను అంటిపెట్టుకుని అలాగే ఉంటాం. ప్రతి నియోజకవర్గానికి ఇన్ఛార్జీలు ఉన్నారు. నేను ఎక్కడో దూరంగా హైదరాబాద్లో కూర్చోను, రాజమండ్రిలో మనకి ఆఫీస్ ఉంది, అవసరమైతే కాకినాడలో పార్టీ ఆఫీస్ పెడతాం, మన కోనసీమలో పార్టీ ఆఫీస్ పెడతాం, మన పిఠాపురంలో పార్టీ ఆఫీస్ పెడతాం.